ఇప్పుడు నాకు డౌట్, మనకి ఇప్పుడు స్టూడెంట్స్ ఒక 300+ ఉన్నారు, 350, ఓకే. అయితే చాలామంది వీడియోస్ ఆన్ చేసుకోలేదు, ఎందుకని? వాట్ ఈస్ ద రీజన్? ఎవరు చెప్తారు ఎందుకని మీ వీడియోస్ ఆన్ చేసుకోలేదు? ఓకే, శ్రీనిధి అమ్మా, నువ్వు చేసుకున్నావు కదా, చెప్పనన్నా. అమ్మా, షైనెస్, ఇంకా అంటే మనం వాళ్ళు ఒకవేళ వాళ్ళు రాయలేకపోతే చూస్ చేస్తారేమో అని వాళ్ళు భయపడతారు. ఓకే, సఖియా నువ్వు కూడా సిగ్గుని పెట్టావు కదా నాన్న. ఓకే నాన్న, ఒక మాట చెప్తానండి, ఈ ప్రపంచం ఎలాగున్నా సరే మనం మనలాగా ఉండాలి, అది మన క్యారెక్టర్. ఓకేనా? ఎవరైనా సరే ఎవరితోనూ కూడా కంపేర్ చేసుకోవద్దు, ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అసలు రానవద్దు. ఓకేనా? లెట్ ఇట్ బి, ప్రపంచం ఎలాగుంటే అలాగ ఉండమండి, మనం మాత్రం మనలాగా ఉందాం. ఓకేనా? మీ చెప్పాను కదా, ఈ ప్రపంచంలో 810 కోట్ల మంది జనాభా ఉన్నారు, కానీ మీలాంటి పర్సన్ ఇంకొక లేడీ ప్రపంచంలో, మీరు యూనిక్. ఓకే, అర్థమైందా? మీలాగా ఉన్న పర్సన్ని ప్రపంచంలో ఎవడు ఉండడు, మీకు మీరులాగా ఉండండి. ఓకేనా? మీరు సన్నగా ఉన్నా, లావుగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, ఎలాగున్నా సరే మీ అంత అందగారు లేడు, అందగత్తె లేరు. మీకు గుర్తుందా నేను డెమోస్లో స్టేజ్ మీకు చేంజ్ చెప్తాను, 101 జిల్లాలు అందగానే అని చెప్తాను, గుర్తుందా? ఓకేనా? అందరూ అదే ఫీలింగ్తో ఉండాలి, ప్రపంచంలో మీరు సంథింగ్ స్పెషల్ నాన్న. కాబట్టి ఎవరేదనుకుంటారో, ఎవరేమనుకుంటారు అనుకోనండి, అది వాళ్ళ ప్రాబ్లం, మన ప్రాబ్లం కాదు. అర్థమవుతుందా? మన ప్రాబ్లం కాదు. మన ప్రాబ్లం ఏంటి? మనం పని మీద ఫోకస్ చేయలేకపోతే ప్రాబ్లం. మన పని మనం చేస్తున్నామని చెప్పు, ప్రపంచానికి మనం అందంగా కనబడతాం. అర్థమైందా? కాబట్టి ఇటువంటివి కూడా చాలామంది పింపుల్స్ ఉన్నాయని, అలాగని ఇలాగని చాలామంది లోన లోన ఫీల్ అవుతుంటారు, అస్సలు ఫీల్ కావద్దు. ఓకేనా? ఓకే, మీరు ఎలాగున్నారో అలాగే ఉండండి, హ్యాపీగా ఉండండి. మీరు సంతోషంగా ఉన్నారో లేదన్నది ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఒకటి, ఎందుకంటే అందం అనేది బయటకు కనిపించేది మాత్రమే కాదు, అందం అనేది మనసుకు ఉంటుంది, మంచి మనసుకు ఉంటుంది. మంచి మనసు ఉన్న వాళ్ళు చాలా అందంగా ఆనందంగా ఉంటారు. అర్థమైందా? చాలామంది చాలా బ్యూటిఫుల్గా ఉంటారు, కానీ చాలా దుర్మార్గులుగా ఉంటారు. కొంతమంది పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తుంటారు, పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు. అవునా? వాళ్ళందరితో కంపేర్ చేస్తే మనం చాలా బెటర్ కదా. అటువంటప్పుడు ఎందుకు భయపడడం, సిగ్గుపడడం? ఓకేనా? కాబట్టి సిగ్గు మొహమాట ఉండకూడదు. మీరు ఎలా ఉంటారని ప్రజెంట్ చేసుకోండి, ఎందుకంటే ఈ బొత్తు దేవుడు ఇచ్చాడు, కానీ తెలివి దాంట్లో మనం మాత్రం ఇంప్రూవ్ చేసుకోవాలి, బెటర్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. అర్థమవుతుందా? కాబట్టి ఎప్పుడు కూడా మీరు మిమ్మల్ని మీరు ప్రజెంట్ చేసుకోవడానికి సిగ్గుపడకండి. మీరు ఎలాగున్నారో అలాగే ఉండండి, అలాగే ప్రజెంట్ చేయండి. అవతలాడికి నచ్చకపోతే అది వాడి ప్రాబ్లం, మన ప్రాబ్లం కాదు. ఓకేనా? మనం మనలాగా ఉందాం, ఎప్పుడు హ్యాపీగా ఉందాం. ఎస్ ఆర్ నో? ఓకే, అర్థమైంది అందరికీ? ఎస్, ఓకే, ఎస్, ఓకే. నాకు మెసేజ్ పెట్టండి అన్న చాలు, ఎంతమంది అగ్రీడ్ అని. ఏ అగ్రీడ్? నాతో ఎంతమంది ఒప్పుకుంటున్నారు? ఏ అగ్రీడ్? ఎస్, అగ్రీడ్. ఓకేనా? నెవర్ ఎవర్ కంపేర్ విత్ అదర్స్. నాకు నేనే సాటి, నాకు నేనే పోటీ. చెప్పండి ఒకసారి, నాకు నేనే సాటి, నాకు నేనే పోటీ. ఓకే, అలా మీరు ఎవ్రీడే చెప్పుకోండి, వండర్ఫుల్ పర్సన్, హ్యాపీగా ఉంటారు. ఎవరితో కంపేర్ చేసుకోవద్దు, ఎవరితో కంపేర్ చేసుకోవద్దు. ఓకేనా? వాళ్ళు బాగా మాట్లాడుతున్నారు, బాగా అందంగా ఉన్నారు, బాగా హైట్ ఉన్నాడు, అందరూ క్లెవర్గా మాట్లాడతాడు, ఏం కాదు. ఆ క్లెవర్నెస్ అంతా అవసరమైనప్పుడు పనిచేయదు. ఓకేనా? ఎవరైతే మనసులో స్వచ్ఛంగా ఉంటారో, సంతోషంగా ఉంటారో, వాళ్ళు జీవితంలో హ్యాపీగా ఉంటారు. ఓకేనా? కాబట్టి అస్సలు పేరెంట్స్ కంపేర్ చేస్తారు నాన్న, ఎందుకంటే వాళ్ళు పాపం మీరు బాగుండాలని, మీ భవిష్యత్తు కోసం మీరు కంపేర్ చేసారే, వాడు బాగా చదువుతున్నాడు రా, మరి నువ్వు చదవట్లేదు ఏంట్రా అని కొంచెం అంటారు. కానీ వాళ్ళలో బ్యాడ్ ఒపీనియన్ ఏముండదు, మీ పట్ల బ్యాడ్ ఉద్దేశం ఏముండదు. మీరు బాగుండాలని ఒక బలమైన కోరిక ఉండదు నాన్న. కోరికతోటి కొద్దిగా మిస్టేక్ చేస్తారు, కానీ చెప్పండి, డాడీ మమ్మీ వాళ్ళతో కంపేర్ చేయొద్దు, వాళ్ళు వేరు, నేను వేరే, నాకులాగా వాళ్ళు చేయలేరు, వాళ్ళలాగా నేను చేయలేను. ఓకేనా? అని చెప్పేసి కొద్దిగా అర్థమయ్యేలా చెప్పండి నాన్న, బాధపడద్దు. ఓకేనా? నాకు నేనే సాటి, ఎవడరా మనల్ని ఆపేది. అలాగొద్దు, సింపుల్, అలాగొద్దు. ఓకే,
నాకు నేనే సాటి, నాకు నాతోనే పోటీ. ఆ ఒక్క మాట గుర్తుపెట్టుకున్నా లైఫ్లో నెంబర్ వన్ అయిపోతారు. ఓకే రైట్. ఇవి